నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొలి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్పీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఎన్పీకే 109 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిప్స్ బాలకృష్ణ బర్త్డే గ్లిప్స్ గా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎన్బీకే 109 అప్డేట్ ని ట్విట్టర్ ఎక్స్ వేదికగా డైరెక్టర్ బాబీ పంచుకున్నారు. బాలయ్యతో దిగిన ఫోటోలని షేర్ చేసిన ఆయన జైపూర్ లో బాలకృష్ణ గారితో ఎన్బీకే 109 మోస్ట్ ఇంటెన్స్ షెడ్యూల్ పూర్తి చేశామని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ ఫైర్ సీక్వెన్స్ లలో బాలకృష్ణ గారి అసమాన ఎనర్జీని చూడడానికి సిద్ధంగా ఉండండి అని బాబీ పేర్కొన్నారు. అలాగే టైటిల్ టీజర్ ని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు చెప్పి బాలయ్య ఫ్యాన్స్ కి మరింత కిక్కిచ్చారు. కాగా ఈ సినిమాకి వీర మాస్ అనే టైటిల్ లాక్ చేసినట్టు గతంలోనే ప్రచారం జరిగింది. ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిలిం లో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా జైలర్ ఫేమ్ విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటర్ గా నిరంజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు, కానీ హీరోయిన్ మాత్రం ఫిక్స్ కాలేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సినిమాలో మళ్ళీ అఖండ బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్లోని తీసుకునేలా ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు పలు వార్తలైతే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. కానీ గత కొద్ది రోజుల నుంచి ఎన్బీకే 109 నుంచి ఎలాంటి అప్డేట్స్ విడుదల కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా ఊర్వశి రౌటేలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నట్టు సమాచారం. ఇక చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది.